కమిషనర్ మాధవ్ రంగారావు గారు. మాధవ్ రంగారావు గారు జోహార్ జోహార్. కమిషనర్ మాధవ్ రంగారావు గారు జోహార్ జోహార్. సాధిస్తాం సాధిస్తాం. జోహార్ కమిషనర్ మాధవ్ రంగారావు గారు జోహార్ జోహార్. జోహార్ 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 కమిషనర్ మాధవ్ రంగారావు గారు జోహార్ జోహార్. జోహార్ జోహార్ కమిషనర్ మాధవ్ రంగారావు గారు జోహార్ జోహార్. సాధిస్తాం కమ్రేడ్ మాధవ్ రంగారావు గారి ఆశయాలో సాధిస్తాం సాధిస్తాం. జోహార్ కమ్రేడ్ మాధవ్ రంగారావు గారు కమ్రేడ్ మాధవ్ రంగారావు గారు వారి చిన్నతనం నుంచి కూడా ఆయన ప్రకాశం జిల్లా మైలంపాడు గ్రామంలో పుట్టి పెరిగి ఏఎస్ఎఫ్లో ఆయన చురుకైన పాత్ర పోషించి అక్కడి నుంచి ఆయన ఏంటంటే సినిమా ఫీల్డ్కి ప్రజానాట్య మండలి ద్వారా ఎంటర్ అయినాడు. అక్కడి నుంచి కూడా ఆయన 79 80 ఆ ప్రాంతాల్లో ఈ తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కూడా ఏంటంటే ఎర్ర కమ్యూనిస్టు పార్టీ సినిమాలన్నా లేదు విప్లవకరమైనటువంటి మాటలన్నా డైలాగులన్నా కూడా ఇక్కడ ఈ చిత్రసీమకు పట్టినటువంటి వాళ్ళంతా అందరికి కూడా విప్లవ నటుడిగా ఎంటర్ అయ్యి ఎర్ర సైన్యంతో ఎర్ర మాటలో నడిచినటువంటి పాటలు మాటలు అన్నీ కూడా ఒకదే విధంగా పద్ధతిలో కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల కోసం జరిగినటువంటి పోరాటాలని సినిమాలుగా మలుచుకొని ఆయన తీసినటువంటి ప్రతి సినిమా కూడా పేద ప్రజల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం తీసినటువంటి సినిమాలే తప్ప ఇంకొకటి కాదు. అయినా కూడా ఇవాళ ఏంటంటే ఆయన అంత్యక్రియలు ఈరోజు హైదరాబాద్లో ఈరోజు పొద్దున్నే మధ్యాహ్నం ఆయన సందర్శనాత్మకంగా ఆడ సిపిఐ ఆఫీసులో ముగ్ధంభవన్లో పెట్టారు. అదేవిధంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నుంచి అక్కడ నుంచి తరలించే విధంగా ఈ రెండు కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుల నుంచి ఆయన మృతదేహాన్ని తీసుకుపోయి ఈరోజు అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా మేము కూడా ఏంటంటే ఈ జిల్లా కమ్యూనిస్టు పార్టీ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని సంతాపం సూచికగా మేమంతా కూడా తెలియజేస్తున్నాం.